హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈరోజైతే ఇంకొక బ్లౌజ్ డిజైన్ చూపిస్తాను, స్టిచ్డ్ బ్లౌజ్ డిజైన్ అనమాట. ఆల్రెడీ కుట్టేశాను ఈ శారీ మీదకి. ఈ ప్లెయిన్ బ్లౌజ్ మీద ఈ విధంగా వర్క్ చేస్తాను అన్నది ఇప్పుడు చూడండి. దీనికి మ్యాచింగ్ గా విచిదారాలు 3 కలర్స్ తీసుకున్నాను. నీడిల్ నెంబర్ అడుగుతున్నారు, 6 నెంబర్ నీడిల్ తీసుకోవాలండి. దీనికి బీడ్స్ గానీ అంటే థ్రెడ్ గానీ ఈజీగా ఎక్కించగలుగుతాము. ఫస్ట్ అయితే డిజైన్ అయితే డ్రా చేస్తున్నాను. అంటే నార్మల్ గా పెన్ తోనేనండి. వైట్ పెన్సిల్ చాలా మంది దొరకట్లేదు అంటున్నారు కాబట్టి, అంటే మనం ఎలాగైతే డ్రా చేసుకోవాలనుకున్నామో అది కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా చూసుకుని అప్పుడు వేసుకోవాలి, లేదంటే డిజైన్ పాడైపోతుంది. ఇది లైన్స్ ఏ కాబట్టి ఈజీగా వేసేయచ్చు. ఫస్ట్ ఈక్వల్ గా కొంచెం గ్యాప్ తో 2 లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మిర్రర్స్ కుట్టడానికి కొంచెం కొంచెం గ్యాప్ వదిలేసుకుని ఈక్వల్ గ్యాప్స్ తో ఇలా రౌండ్ సర్కిల్స్ గీసేసుకోవాలి. శారీలో కలర్స్ ని బట్టి ఇందులో లైన్స్ అయితే వేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే దారం తీసేసుకుంటున్నాను. ఇందులో 6 పోగులు ఉంటాయి, అంటే 6 వరుసలు దారం ఉంటుంది. 3 వరుసలు మాత్రమే ఎక్కించుకోవాలి. మొత్తం మళ్ళీ 6 వరుసలు అవుతుంది కాబట్టి 3 వరుసల దగ్గర మాత్రమే 3 వేసుకోవాలి. మిర్రర్స్ తీసుకున్నాను. ఇవి 2 mm రేక్ మిర్రర్స్ అనమాట. ఎటు నుంచి చూసినా 2 mm ఉంటుంది. బిగినర్స్ స్టార్టింగ్ కుట్టేటప్పుడు స్టిక్ చేసేసుకోండి, అంటే గమ్ పెట్టి అంటించుకుని కుట్టుకున్నట్లయితే కదలకుండా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఒక లూప్ లాగా వేసుకోవాలి ఫస్ట్. ఇంక ఇక్కడ దారం అసలు పట్టుకునే ఉండాలన్నమాట. రింగ్ ఫామ్ అయ్యే వరకు కూడా పట్టుకునే ఉండాలి, అంటే హాఫ్ వరకు పట్టుకుంటే సరిపోద్ది. ఒకసారి క్లాత్ లో నుంచి ఒకసారి రింగ్ లో నుంచి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవాలి. ఈ మిర్రర్ వర్క్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. బ్లౌజ్ పాడైనా సరే వర్క్ మాత్రం పాడవదు. మెయిన్గా మిర్రర్ వర్క్లో ఏంటంటే రింగ్ స్ట్రాంగ్గా ఉంటేనే మిర్రర్ బయటికి రాకుండా ఉంటుంది. కొన్ని కొన్ని వర్క్స్ అయితే ఏంటంటే లోపల నుంచి మిర్రర్ బయటకు వచ్చేస్తుంది, లుక్కే పోద్దనమాట. ఎంత వర్క్ చేసినా కష్టపడి మనం చేసిందంతా. ఇంకా చాలామంది అంటే డిజైన్స్ చూసి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి కామెంట్స్ పెడతా ఉంటారు కదా. డిపెండ్స్ ఆన్ డిజైన్ అనమాట. డిజైన్ బట్టి ఉంటుంది టైం అనేది. అంటే ఒక్కొక్కసారి కొన్ని ప్యాచ్ వర్క్ డిజైన్స్ లేదంటే బుట్ట వర్క్ డిజైన్స్ ఇటువంటివి అయితే సింపుల్గా 1 డేలోనే అయిపోతాయి. నెక్ డిజైన్స్ అయితే కొంచెం టైం పడుతుంది అనమాట. ఇదిగోండి మిర్రర్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ సైడ్ తిప్పేసుకొని 3 వేసేసుకోవాలి. మిర్రర్ని బట్టి అంటే లైన్స్ తీసుకోవాలన్నమాట. దారం ఎన్ని లైన్స్ తీసుకోవాలని మళ్ళీ అడుగుతారు నన్ను కామెంట్లో, అందుకని చెప్పేస్తున్నాను. ఇంకా పక్కన రింగ్స్ వేశాను కదా, ఇవి కూడా అలానే కుట్టేసుకోవాలి. దీనికి కట్లు వేయడం అది ఏముండదండి, సింపుల్గా ఈజీగా ఒక రింగ్తోనే మొత్తం ఫ్రేమ్ అంతా రెడీ చేసుకోవచ్చు. ఇదిగోండి మిర్రర్స్ అయితే కుట్టేసి ఈ డిజైన్ మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ చేశాను, 4 వరకు కుట్టాను అనమాట. అంటే లైన్స్ మాత్రమే అయ్యాయి, అది కూడా ఒక హ్యాండ్కి 3 లైన్స్ మాత్రం కంప్లీట్ చేశాను అనమాట 2 గంటల్లో. ఇంక ఇక్కడ లైన్స్ డ్రా చేసాం కదా, దీనికి ఆనుకుని అంటే మిర్రర్ కి ఆనుకుని ఈ విధంగా ఫిష్ బోన్ స్టిచ్ కుట్టుకోవాలి, తెలుసు కదండి. దగ్గర దగ్గరగా ఇంట్రెస్ట్ గా కుట్టాలన్నమాట. చాలా బాగుంటుంది, చాలా నీట్ గా వస్తుంది వర్క్. ఇక్కడ ఫ్రేమ్ కూడా పెట్టలేదండి, నేను నార్మల్ గా కుట్టేస్తున్నాను. బిగినర్స్ అయితే ఫ్రేమ్ పెట్టుకుని కుట్టండి, లేదంటే దగ్గరికి వచ్చేసినట్టు వచ్చేస్తుంది. అంటే దారం లాగేటప్పుడు మరీ దగ్గరికి లాగేసేయకూడదు. ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు వరకు దారం కనిపించేలాగా కుట్టుకోవాలి. దగ్గరికి లాగేసినట్టయితే లాగేసినట్టు వచ్చేస్తుంది లైన్ లాగా. బిగినర్స్ ఫ్రేమ్ పెట్టి కుట్టుకోండి, చిన్న సైజు ఫ్రేమ్ దొరుకుతాయి. అంటే ఆల్రెడీ కుట్టేశాం కాబట్టి లోపల సైడ్కి వెళ్ళాలి కదా, ఫ్రేము బాగా చిన్న సైజు తీసుకుంటే సరిపోద్ది. మనం చేసిన వర్క్ నీట్గా కనిపించేలాగా కుట్టాలన్నమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగానే అన్ని లైన్స్ కుట్టేసుకోవాలి. ఈ హ్యాండ్కి చివరికి వచ్చేసరికి కొంచెం ఆపేసుకున్న పర్వాలేదు అనమాట, ఇంకా హ్యాండ్ వర్క్ కాబట్టి వేస్ట్ అయిపోతుంది కదా, కొంచెం యువతలకే ఆఫ్ చేసేసాను. దీన్ని బేస్ చేసుకుని అంటే పక్కనుండే మళ్ళీ లైన్స్ డ్రా చేసుకోవాలి. సేమ్ ముందు ఎలాగైతే లైన్స్ ఎలాగా డ్రా చేసుకున్నామో ఆ విధంగా. ఇప్పుడు మిర్రర్స్ వచ్చేసి మిర్రర్కి మధ్యలో నుంచి రావాలి పైన. ఇదిగోండి ఇప్పుడు కుట్టేసిన తర్వాత పింక్ కలర్ కుట్టాను అనమాట. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇంకొక లైన్ కూడా కుట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది 3 కలర్స్. థర్డ్ లైన్ కుట్టేటప్పుడు కూడా మిర్రర్స్ చూడండి ఆపోజిట్లో వస్తాయి, ఫస్ట్ లైన్కి ఆపోజిట్లో వస్తాయి. ఇప్పుడైతే బుట్ట వర్క్ కోసం చిన్న చిన్నగా డాట్స్ పెడుతున్నాను. ఇంక ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను నెక్ ఏమీ హైలైట్ చేయట్లేదు, ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే హైలైట్ చేస్తున్నాను. అన్నీ ఈక్వల్ డాట్స్ పెట్టుకుంటే అన్నీ సమానంగా వస్తాయి అనమాట, నీట్గా ఉంటుంది వర్క్. మిర్రర్ కాడి నుంచి బేస్ చేసుకుని ఈ విధంగా డాట్స్ అయితే పెట్టుకున్నాను. ఇంకా మిడిల్లో నుంచి ఒక లైన్ లాగా వేసుకోవాలి, అంతే సింపుల్గా అయిపోతుంది. ఈ వర్క్కి మాత్రం మొత్తం బ్లూ కలర్, అంటే ఇక్కడ పర్పుల్ కలర్ ఉంది కదండి, స్టార్టింగ్ వేసుకున్నది ఆ థ్రెడ్ తీసుకున్నాను. ఇది 3 వరుసలు. ఒక సైడ్ నుంచి అయితే ఈ విధంగా స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఇవి బాక్సుల్లా వేసుకున్నా పర్వాలేదు, నేను డిజైన్ అయితే నార్మల్గా డాట్లా వేసేసాను కదా, చిన్ని చిన్ని బాక్సుల్లా వేసుకున్నట్లయితే బిగినర్స్కి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కట్లు వేసుకున్నట్టు వేసుకోవాలన్నమాట, అంటే కచ్ వర్క్ చేస్తాం కదా, కచ్ వర్క్ వేసుకున్నట్టు వేసుకోవాలి. ఇంక మిడిల్లోకి వచ్చేసరికి ఒక బీడ్ వేసుకోవాలి. ఇవి గ్లాస్ బీడ్స్, ఇవి కలర్ పోవ్ అనమాట. కలర్ పోని తీసుకోండి, చాలా మంది నన్ను అడుగుతున్నారు కలర్ పోతున్నాయి గోల్డెన్ బీడ్స్ అని చెప్పేసి. గోల్డెన్ బీడ్స్ లో చాలా వెరైటీస్ ఉంటాయి, ప్లాస్టిక్ లా ఉన్నాయి తీసుకోండి, అవి అయితే కలర్ పోకుండా ఉంటాయి. ఇదిగోండి సింపుల్ గా బుట్ట వర్క్ చేసేసరికి ఎంత నిండుగా అనిపించింది కదా. ఇప్పుడు శారీకి తగినట్టుగా బ్లౌజ్ మ్యాచ్ అయిందో లేదో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్.